చాలా స్వీట్గా చెప్పారు అధ్యక్ష. కానీ ఈరోజు మాకు బాధ కలిగిన అంశం ఒకటి అధ్యక్ష. ఈరోజు చాలామంది మా చీఫ్ విప్ గారు ఉన్నారు, విప్స్ ఉన్నారు, గౌరవ చీఫ్ విప్ గారు కానీ విప్స్ కానీ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారికి సహకరించి ఫ్లోర్ కోఆర్డినేషన్ అంశంలో ఆలోచన చేసే కార్యక్రమాన్ని మర్చిపోతా ఉన్నట్టు ఉన్నారని మా ఆవేదన అధ్యక్ష. ఎందుకంటే పొద్దున ఐటీఐఆర్కి సంబంధించిన అంశం విషయంలో ప్రశ్నోత్తరాల సందర్భాన్ని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో సమాధానం రాలేదు మాకని, మేము పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తామన్న తరుణంలో ఆ సమయం చూసి ప్రధానమైన మున్సిపాలిటీకి సంబంధించిన చట్టాన్ని పాస్ చేసే కార్యక్రమం కానీ దొంగచాటున చేసినందుకు బాధపడతామని అధ్యక్ష ఇప్పుడు వారు అంతసేపు మాట్లాడుతా ఉన్నప్పుడు ఎవరన్నారు సీఎం అధ్యక్ష? వారు అనాలా? సార్ అటువంటి ఉద్దేశం మాకు సార్ బిల్లు పెట్టే సమయంలో వారు ఉండకూడదన్న ఉద్దేశం మాకు అసలు లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఉన్నా మాకు పెద్ద నష్టం కూడా ఏం లేదు అధ్యక్ష. కాబట్టి అటువంటి ఉద్దేశమే మాకు ఉన్నది. వన్ సెకండ్. అట్లాగే వారు మేము ప్రెస్ మీట్ బయటకు పోతున్నాము, ప్రెస్ మీట్ పోతున్నాము అని ఏదైనా మాకు తెలుసుంటే డెఫినెట్గా మేము పోయి పిలిచేవాళ్ళం అధ్యక్ష. వాళ్ళు ఏదో పోయారనుకున్నాం అధ్యక్ష, అంతే. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. ఎస్, ఒకవేళ మా విప్పులు మా చీఫ్ విప్ల తరఫున ఏమన్నా కోఆర్డినేషన్లో ఏమన్నా వారికి పొరపాట్లు ఏమన్నా కనిపిస్తే డెఫినెట్గా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బై ప్రాక్టీస్ అధ్యక్ష మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ వాళ్ళు లేకుండా మాకు బిల్లు పెట్టి పాస్ చేసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు ఉన్నా ఒకటే పెద్ద, మాకు బిల్లు పాస్ కాదన్న భయం కూడా మాకేం లేదు. కాబట్టి మీరు అట్లా మేము లేనిది చూసి బిల్లు పెట్టిర్రు అని మాత్రం అనద్దు అధ్యక్ష. మీ ద్వారా వారికి మనవి చేస్తాం. గౌరవ సభ్యులకు ఉండండి. గౌరవ సభ్యులు, శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, మీకు ప్రతి సభ్యుడికి ఈరోజు జరిగేటువంటి ఎజెండా మీకు వచ్చింది. మేము ఎజెండా ప్రకారంగా పోతున్నాం తప్పితే ఎజెండాను కాదని పోతలేము. ఆ ఎజెండా ప్రకారంగా ఉండాల్సిన బాధ్యత మీది. ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే కొంతమంది పోవచ్చు, కొంతమంది ఇక్కడ ఉండవచ్చు. అంతే తప్పితే మాకు ఇంకో ఉద్దేశము, మీరు లేకుండా బిల్ పాస్ చేసుకునే ఉద్దేశం మాకు లేదది. దయచేసి ఆ వార్డు విత్డ్రా చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. ఐఎమ్ సారీ, అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే మీరంటే మాకు గౌరవం కూడా ఉంది. మీరిద్దరు కూడా చాలా సీనియర్స్, మన చాలా రోజుల నుంచి మన అసెంబ్లీలో ఉన్నాం మనం. మీరు లేకుండా బిల్ పాస్ చేసుకోవాలనేటువంటి సంకల్పం మాకు లేదు. దయచేసి ఆ యొక్క మాటను విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాను. బట్టి గారు, సార్ ఒకవేళ మీకు ఆ ఉద్దేశం ఉందని మిమ్మల్ని అన్నామని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు సార్. మేము మీకు ఆపాదించట్లేదు ఆ ఉద్దేశాన్ని. ఒకవేళ మీకు ఆ ఉద్దేశం కలిగితే కూడా మేము అటువంటి ఉద్దేశం కలిగిస్తే మేము దాన్ని విత్డ్రా చేసుకుంటాం. మిమ్మల్ని ఆపాదించట్లేదు, కానీ ప్రభుత్వానికి డెఫినెట్గా తెలుసు సార్. మేము వారు ఐటీఐఆర్ దాని మీద మాట్లాడినప్పుడు దాని మీద మేము స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. మేము తప్పనిసరిగా దీన్ని మనం బయటకు వెళ్ళి చెప్పాలని చెప్పి ప్రొటెస్ట్లో భాగంగా ప్రొటెస్ట్ మైక్ కూడా అడిగాం. మైక్ కూడా ఇవ్వాలా? మీరు మైక్ ఇవ్వనప్పుడు పక్షంలో మేము బయటకు బయట చెప్పి వచ్చే లోపలనే మీరు బిల్లు పెట్టారు, పాస్ అయిపోయిందని అన్నారు. ఇది తప్పని అంటున్నాం. దీనికి సార్ ఫ్లోర్ కోఆర్డినేషన్లో డెఫినెట్గా మీరు బిల్లు పెట్టేటప్పుడు మినిమం కట్టేసి సార్ అది ఆల్ ఫ్లోర్ లీడర్స్తో మాట్లాడటం, మేము బిల్లు పెడుతున్నాం అని చెప్పటం, అది మినిమం కట్టేసి సార్. ఇది లేదనంటే మేము మిమ్మల్ని ఆపాదించట్లేదు, ప్రభుత్వాన్ని అంటున్నా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్రానికి చాలా ముఖ్యమైన బిల్లు సార్.